హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరేను ఈరోజు వీడియో వెయిట్ లాస్ వీడియో డే ఎయిత్ వీడియో డే ఎయిత్లో నేను ఏం లంచ్ చేశాను బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను డిన్నర్ ఏం చేశాను అనేది మీకు షేర్ చేస్తా మీలో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఫాలో అవ్వండి మంచి రిజల్ట్ ఉంటుంది తప్పకుండా నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే నాకు వాచ్ టైం అనేది వస్తుంది నేను ఎర్లీ మార్నింగ్ ఎయిట్కి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటానండి నైట్ సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ అనమాట ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటాను అంతే నెక్స్ట్ నైన్ థర్టీ ఆ టైంకి కొన్ని గ్రేప్స్ ఒక ఆరెంజ్ ఇవి నైన్ థర్టీ ఆ టైంకి తీసుకున్నాను ఆరెంజ్ అంటే మా మ్యాక్సీ గడికి చాలా చాలా ఇష్టం అండి మనం అది ఏదైతే మనం పీల్ చేస్తూ ఉంటామో అప్పుడే వాడు వచ్చేసి రెడీగా ఉంటాడు వాడికి అంత ఇష్టం చాలా టెంప్ట్ అవుతాడన్నమాట స్మెల్కి అలా అనేసి గబుక్కుని తీసుకొని తినడండి మనం వేసే వరకు వెయిట్ చేస్తాడనమాట చాలా ఇష్టం వాడికి అవి తినేసిన తర్వాత లెవెన్ థర్టీ ఆ టైంకి నేను ఏబీసీ జ్యూస్ ఇది ఎలా చేయాలో ఆల్రెడీ మనకి ఇంతకుముందు వీడియోలో ఉంది ఆ జ్యూస్ తాగాను లెవెన్ థర్టీ ఆ టైంకి ఈరోజు లంచ్లోకి నేను చుక్క కూర చేసుకున్నానండి ఈ కర్రీ ఆల్రెడీ వీడియో చేశాను ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు లంచ్ ప్రిపేర్ చేసుకునేది ఏం వీడియో చేయలేదండి ఆల్రెడీ ఇవి కొన్ని కొన్ని ఉన్నాయి కదా రైస్ మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ వీడియో చేశాను చుక్క కూర కూడా మీకు తెలుసు పప్పు చేసుకున్నారు మా ఇంట్లో వాళ్ళు తోటకూర పప్పు చేసుకున్నారు అది కొంచెం పెట్టుకున్నాను నేనైతే చుక్కకూర చేసుకున్నాను అనమాట ఆకుకూరలు తినడం అనేది చాలా చాలా మంచిది ఈ వెయిట్ లాస్ అవ్వేటప్పుడు చూడండి తోటకూర పప్పు నెక్స్ట్ చుక్కకూర ఇది కొర్ర అన్నం కొర్రలమే చేసుకున్నాను కొర్రలో ఈరోజు ఏంటంటే ఎగిర పెట్టడం కాకుండా వార్పు అన్నం చేసుకున్నానండి వార్చుకున్నా అనమాట అందులోంచి గంజి వస్తుంది కదా అందులో కాస్త సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుని ఒక గ్లాసులోకి వేసుకుని నేను రైస్లోకి ఇదే వేసుకుని తిన్నాను అనమాట చాలా చదువు చేస్తుంది మంచి పోషకాలు కూడా ఉంటాయి ఒక గుమ్మడొడియం గుమ్మడొడియాలు ఉంటాయి కదా బూడిది గుమ్మడికాయ ఒడియం అది ఒక్కటి పెట్టుకున్నాను కీరా అండ్ తర్వాత క్యారెట్ సలాడ్ అంటే ఈ రెండే పెట్టుకున్నాను చుక్కకూర మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి చాలా చాలా మంచిది అనమాట మనం అది ఒక ఎలా ఉంటుందంటే స్పైసీగా పుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఫేవరెట్ కర్రీ ఇది లంచ్ కూడా చేసేసాను వన్ ఆ టైంకి నేను ఫోర్ థర్టీ ఆ టైంకి ఇది కొబ్బరి బొండం ఇది తెచ్చుకున్నాను ఇది కొంచెం వాటర్ తాగొచ్చు మనం ఇప్పుడు సమ్మర్లో మనం కొబ్బరి వాటర్ తాగడం అనేది చాలా మంచిది కదా సో అందుకుని నేను ఒక కొబ్బరి బొండంకి ఇట్లా బయట ఇట్లా కొట్టిస్తారు కదా అది ఇంటికి తెచ్చుకొని కొంతసేపు అయిన తర్వాత నేను ఫోర్ థర్టీ ఆ టైంకి ఈ కొబ్బరి నీళ్ళు అనేవి తాగుతున్నాను ఇవి ఒరిజినల్గా ఎలా అయితే ఉంటాయో అవే వాటరే తీసుకున్నాను ఇంకా ఏం మిక్స్ చేసుకోలేదనమాట అంటే ఏమైనా గ్లూకోజ్ కానీ లేదంటే సబ్జా కానీ ఇలా ఏం మిక్స్ చేసుకోలేదు డైరెక్ట్ కొబ్బరి నీళ్ళే తాగాను ఫోర్ థర్టీ ఆ టైంకి లేదంటే ఇవి కాకుండా మీరు డీటాక్స్ టీ అయినా కూడా తాగొచ్చు చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది వెయిట్ లాస్ వాళ్ళు కోకోనట్ వాటర్ కూడా చాలా మంచిదండి దీని రిజల్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఏ డైలీ ఇదే ఉండాలని కాదు ఏదో ఒకటి మన లంచ్లోకి మన డిన్నర్లోకి మన బ్రేక్ఫాస్ట్లో మనం ఏదో ఒకటి స్నాక్స్ టైంలో ఇలా యాడ్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఒకరోజు ఒకటో అన్నట్టు ప్లాన్ చేసుకోండి ఇది ఏంటంటే నేను ఫోర్ థర్టీకి కొబ్బరి వాటర్ తాగేసాను డిన్నర్ సిక్స్ థర్టీ ఆ టైంకి నేను ఫ్రూట్స్ ఒక మళ్ళీ ఒక ఆరెంజ్ ఒక యాపిల్ తీసుకున్నా ఇంతేనండి నా ఏదైతే బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఇలా తీసుకున్నాను మంచి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది చక్కగా వెయిట్ లాస్ అవుతారు మంచి హెల్దీ రెసిపీస్ అనమాట మనం చాలా హెల్దీగా తింటూ బరువు తగ్గాలండి అప్పుడే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది ఫాస్ట్గా మీరు బరువు తగ్గిపోయినా కూడా మళ్ళీ అంతే ఫాస్ట్గా మీరు మళ్ళీ పెరిగిపోతారు కొంచెం నెమ్మదిగానే మనం వెయిట్ లాస్ అనేది అవ్వాలి ఈ వీడియో మీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఉపయోగపడితే చాలా హ్యాపీ ఎవరైనా ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఫాలో అవ్వండి ముందు లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ముందు వీడియోస్ అనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్